Hi friends, welcome to our SS A to Z channel. आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री चेनेत मग्गालु चेसुकुने वारिकी आर्थिकंगा चेयूतनिच्चेंदुकु नेतन्न नेस्तमने पतकान्नि 21/12/2019 प्रारंभिंचिन विषयं अंदरिकी तेलिसिंदे। ఈ పథకం కింద స్వంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 24,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గత ఏడాది 81,783 చేనేత కుటుంబాలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధి పొందారు. కానీ గత ఏడాది డిసెంబర్ 21 తర్వాత ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులు ఇంకా మిగిలిపోయారని, వారి కోసం మళ్లీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకుంటున్నామని ప్రకటించారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లోని అప్డేటెడ్ వీడియోస్ ని ఫస్ట్ మీరే చూడొచ్చు. అలాగే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. 2019-20 సంవత్సరంలో లబ్ధి పొందిన వారి వివరాలను ఫైనల్ చేయడానికి గ్రామ వార్డు సచివాలయంలో పరిశీలన జరుగుతున్నాయి. ఇప్పటికే చేనేత జౌలి శాఖల వారు కొత్త దరఖాస్తులను సచివాలయాలలో పొందుపరిచారు. ఇంకా సమయం ఉన్నందున కొత్త దరఖాస్తులు మే 28/2020 తేదీ నాటికి సచివాలయాలలో అప్లై చేసుకోగలరు. కానీ ఈ దరఖాస్తులపై గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు కొన్ని అర్హతలను పరిశీలిస్తారు. అందులో మొదటిది వచ్చేసి స్వంత మగ్గముతో జీవన చక్రాన్ని నడుపుకునే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నప్పటికీ ఒక్క చేనేత మగ్గానికి మాత్రమే సహాయం అందించబడుతుంది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులు మాత్రమే ఆర్థిక సహాయానికి అర్హులు. ప్రాథమిక చేనేత సంఘాలు మరియు మాస్టర్ వీవర్ల షెడ్లలో పనిచేసే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. చేనేత అనుబంధ వృత్తులలో పనిచేసే వారు ఈ పథకానికి అనర్హులు. ఉదాహరణకు నూలు వడికేవారు, పడుగు తయారు చేసేవారు, అద్దకం పనివారు, అచ్చులు అతికేవారు మొదలగు వారు ఈ పథకానికి అనర్హులు. ఎవరైతే కొత్తగా చేనేత మగ్గాన్ని మొదలు పెడతారో అప్పటి నుంచి సంవత్సరం వరకు కూడా మగ్గం చేసేవాళ్ళు ఈ పథకానికి అర్హులు. దీనికి అర్హులైన వారి ఇంటికి వాలంటీర్లు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడి క్యాస్ట్, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ పాస్ బుక్ ను పరిశీలించి నవశకం పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఈ నెల చివరిలో అనగా 29-30 తేదీలో ఫైనల్ లిస్ట్ తీయనున్నారు. కావున అర్హత కలిగిన ప్రతి చేనేత మరియు జౌలి కుటుంబానికి నేతన నేస్తం పథకం కింద 24,000 సంవత్సరానికి పొందగలరు. అలా మన ముఖ్యమంత్రి జగన్ గారు నవరత్న పథకాలకు మరియు ఆయన ఇంకా ఎంతమందిని ఆదుకోవాలని నిర్ణయించదలుచుకున్న మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2020 మే 26 అర్చకులు, పాస్టర్లకు, ఔజంలకు 5,000 చొప్పున సాయం, 30 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం, గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఆర్బీకేలు మారుస్తాయి, 2020 జూన్ 4 వైఎస్ఆర్ వాహనమిత్ర, 10 నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు 10,000 రూపాయలు, 17 చేనేతలకు నేతన్న హస్తం, 17 ఆప్కోకు బకాయిలు, 24 వైఎస్ఆర్ కాపు నేస్తం, 29 చిన్న మధ్య పరిశ్రమలకు 2వ విడత 450 కోట్లు విడుదల, 2020 జూలై 1 10,60 కొత్త 104-108 అంబులెన్సులు ప్రారంభం, 8 మహానేత వైఎస్ఆర్ పుట్టినరోజున 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 29 రైతులకు వడ్డీ లేని రుణాలు, 2020 ఆగస్టు 3 వైఎస్ఆర్ విద్యా కానుక, 9వ తేదీన ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ROFR పట్టాలు, 12వ తేదీన వైఎస్ఆర్ చేయూత, 9వ తేదీన వైఎస్ఆర్ వసతి దీవెన, 26 హౌసింగ్ నిర్మాణం, 15 లక్షల వైఎస్ఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం, 2020 సెప్టెంబర్ 1వ తేదీన వైఎస్ఆర్ ఆసరా, 25వ తేదీన వైఎస్ఆర్ విద్యా దీవెన, 2020 అక్టోబర్ 2 2వ విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి 4,000, అక్టోబర్లో హాకర్స్ కు ఆర్థిక సహాయం, గుర్తింపు కార్డు ఉన్న ప్రతి చిరు వ్యాపారికి 0 వడ్డీకే 10,000 రుణం,
పది లక్షల మంది చిరు వ్యాపారులకు 2020 డిసెంబర్ లో అగ్రిగోల్డ్ బాధితులకు సాయం అందించనున్నారు. 2021 సంవత్సరంలో జనవరి 2న రెండో విడత అమ్మఒడి చివరి విడత రైతు భరోసా ఫిబ్రవరి విద్యా దీవెన మూడు త్రైమాసం రెండో దఫా వసతి దీవెన మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.